వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం, ఇది మరింత బలపడి తుఫానుగా, ఆపై తీవ్ర తుఫానుగా మారే అవకాశం. ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్న ఐఎండీ. శ్రీధర్రెడ్డి హత్యను రాజకీయంగా వాడుకోవడానికే నాపై నిందలున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, శ్రీధర్రెడ్డి కుటుంబంలో భూతగాదాలు ఉన్నాయి, సిబిఐ విచారణకు జుడిషియల్ విచారణకు సిద్ధమన్న మంత్రి. బ్లడ్ శాంపిల్ ఇద్దాం, దమ్ముంటే రావాలంటూ సోమిరెడ్డికి కాకాని సవాల్, రేవుపాటి దగ్గర తన కారు ఉందంటున్న సోమిరెడ్డి, అది నా కారేనని నిరూపించగలరా అని డిమాండ్. బీఆర్ఎస్ అభ్యర్థి గోల్డ్ మెడలిస్ట్, కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్, ఎవరిని ఎన్నుకుంటారో తేల్చుకుంటున్న కేటీఆర్, మోసగాళ్ల మాటలను నమ్మి గోసపడవద్దని అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ చెప్పారు, ఆయన కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేశారని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి లేఖ రాశారు, ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఇంకా ముగియనందున ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ సరికాదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. సీఎం బోలో ఉన్న వారికే పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపించారు. కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేదని విమర్శించారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ జాబితాను పునఃపరిశీలించాలని చంద్రబాబు యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. తుఫానుగా మారితే దీనిని రెవాలని పిలవనున్నారు. కాగా ఈ నెల 25వ తేదీ రాత్రికి తీవ్ర తుఫానుగా బలపడి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఈ నెల 25-26 తేదీల్లో ఉత్తర ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 26-27 తేదీల్లో పశ్చిమ బెంగాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 28 వరకు బెంగాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో ఏపీపై ఈ తుఫాన్ ప్రభావం ఏమాత్రం ఉండదని, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఏపీలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. తాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పై ఎప్పుడైతే తిరుగుబాటు చేశామో అప్పుడు ఆ పార్టీపై కోలుకోలని దెబ్బపడిందని, ఆ కోపంతో తనపై బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శ్రీధర్రెడ్డి హత్యను రాజకీయంగా వాడుకోవడానికి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతుడికి అనేక విధాల్లో ప్రమేయం ఉందన్నారు. ఈ హత్యపై పూర్తి వివరాలు తెలియకుండా తప్పుడు ఆరోపణలు సరికాదన్నారు. శ్రీధర్రెడ్డి కుటుంబంలో భూతగాదాలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్నారు. ఈ విషయం మండలంలో అందరికీ తెలుసునని చెప్పారు. కారణం ఏదైనా కావచ్చు, ఈ అంశంపై నిక్షిప్తపాతంగా విచారణ జరగాలని, దోషులకు శిక్ష పడాలన్నారు. ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లిది ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు ఇంకా బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా, అప్పుడు మీ ముఖం వెడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా, ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు ఏపీ మీకు. మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలు పంపిస్తారు చదువుకొని. క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్? బుద్ధి జ్ఞానం ఉండాలో మాట్లాడితే చదవడం గొప్ప కాదు, ఎంత ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చెప్పింది చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు, సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల, నిజాయితీగా నిజాయితీ మాట్లాడు, నిజాయితీ మాట్లాడు ధైర్యం కావాల. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్ గెలిచిన, ఆరోపణ గెలిచిన, ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరు ఏమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి గ్రామంలో, గ్రామ ప్రజల ముంగట చెప్పండి. ఇక్కడ గ్రామ ప్రజల ముంగట ఇదే గంటాపురం పోండి. మీరు నేను సవాలు ఇస్తా ఉన్నా, ఇదే కేటీఆర్ను, ఇదే ఆయన రూపాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా
ప్రవీణ్ కుమార్ ఇంకోనా ఇదే గంట్రాపన ఆమె ఆరోపణ చేసిందిగా, నిన్న ఎటువంటి ఆరోపణ చేసిందో ఇదే ఆరోపణ గంట్రాపన చేసిందిగా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్ గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తాలు నిలబడి మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే రేపు ఇవే లక్ష్మీలలో ఏం జరుగుతుందో మనం వెంట వెయిట్ ఫర్ ఎంక్వైరీ 24 అవర్స్ కాలే తెల ఒకటే ఉదయం జరిగితే ఇప్పుడు మధ్యరాత్రి ఇప్పుడు తెలియదు. ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం. ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారైండ్రు, మధ్యరాత్రి అడిపోయిండ్రు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం పూర్వాప నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని. మరి పూర్వాపరాలు తెలవకుండా ఎట్లా ఆరోపణ చేసినావు? అరే దుగ్ధ కాదా ఇది? మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు నిజంగా నేను మాట్లాడ నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకి రా, నీవు ప్రవీణ్ గారు రా, 7 గంటలకు వస్తా నేను. ఆ బాధ కుటుంబాలను వెళ్ళిపోయాడు బేకూపు నాయకులు బేకూపు మాట మాట్లాడుకుంటూ మీ బేకూపు మాట కూడా ఇంత అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? మీ బాకా ఉంది పత్రిక మీడియా అడ్డం ఉందని. యు ఆర్ అన్ఫిట్ టు బి ఎ పాలిటీషియన్స్. ఈ రోజు దగ్గర ఎటువంటి తప్పుడు ఆరోపణ ఇక్కడ చేసినా ఎవరిపైనా? ఎన్నో జరిగినాయి, మీకు ఇంకో చెప్తా ఉన్నా. నేను రాజకీయం రాక ముందుకు నాకంటే ముందు ఉన్నటువంటి సందర్భంలో చాలా గ్రామంలో 107 కేసులు ఉన్నాయి. టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వైసీపీ ఎంపీ కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. బెంగళూరు రేవ్ పార్టీ అంశంలో సోమిరెడ్డి చేసిన ఆరోపణలపై కాకాని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ ఇద్దాంరా అన్నారు. ఎవరు తాగుతారు డ్రగ్స్ తీసుకుంటారు తేలిపోతుందన్నారు. తన పాస్పోర్ట్ కార్డులో లభ్యమైందని చెప్పారని, ఇదిగో నా పాస్పోర్ట్ చూడండి అంటూ చూపించారు. అక్కడ ఉన్నది తన కారే అని నిరూపిస్తావా అంటూ కాకానికి సవాల్ విసిరారు. తన పాస్పోర్ట్ రేవ్ పార్టీ వద్ద ఉన్న కారులో దొరికింది అంటే రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. కారు విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావుది అన్నారు. ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. దాంతోపాటు ఎవరికి ఏం అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే ఇప్పుడు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడయ్యానని. కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నువ్వు నమ్మతావని నేను అనుకుంటున్నా. ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను ప్యాక్ ఆడను, నాకు ప్యాక్ ఆట అలవాటు లేదు, కాబట్టి నేను క్లబ్బులకు పోను, నేను మందు కొట్టను, కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడినే నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా? దానికి రా, దానికి ముందుకురా. ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను మాట్లాడేశానులే పెద్దగా ఎర్రగ తీశానని చెప్పి వెళ్ళిపోవడం కాదు. సిగ్గు శరము రోషము పౌరుషము నీతి జాతి ఇవన్నీ ఉండాయని నేను అనడంలా. ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో 1% నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలకు రుజువు చేయి, లేదు నేను చెప్పేటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి రుజువు చేసుకో. దాన్ని నేను సిద్ధంగా ఉన్నా, నేను కూడా వస్తాను నీతో పాటు, మరి ఇద్దరం ఇద్దాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు, రాజకీయంగా నా మీద విమర్శలు చేయి. ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశావు నువ్వు, అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేశావు నా మీద ఎన్నికల కమిషన్కి, అవి చెయ్యి. ఎందుకంటే రాజకీయాల భాగం. నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరకదల్లాలను లేకపోతే నా మీద బురదల్లాలను నువ్వు చేసినటువంటి ప్రయోజనం, నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు తిప్పి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖాన పడ్డట్టుగానే నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా ఒక్కసారి జనంలోకి వెళ్ళి కనుక్కో. ఒక కారుకి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా పోలీసుకి అప్పచెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నాం. ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ అన్నావు. నేను ఈరోజు చెప్తున్నా, రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడి, పురాతనమైనటువంటి పంచలోహ విగ్రహాలను అమ్మినటువంటి వాడి, విదేశాలకు అమ్మినటువంటి వాడి. నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఎవరిని అంటారు? స్మగ్లర్ అని ఎవరిని అంటారు? నీలాంటి వాడిని అంటారా, నాలాంటి వాడిని అంటారా? లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకుని నా కారులో తిరగలేదని ప్రమాణం చేస్తావా? పని అదేని చెప్పు. నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడూ డీల్ చేయలేదు, నేను మందు కొట్టలేదు, నేను పేకాడలేదు, నాకు అలవాటు లేదు, నేను ఎక్కడ ఏ పరాస్థితులతో నాకు అక్రమ సంబంధాలు లేవు, ఇవన్నీ మాట్లాడగలవా? నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను చెప్తున్నా నువ్వు తాగుబోతువి తిరుగుబోతువి అని చెప్తున్నా.
కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మన ఏదో అన్నాడు రా చూసుకుందామని, ఏంది చూసుకునేది? ఒక దెబ్బ కొడితే మొక్కాలు దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్ది అనిక, నువ్వేది మళ్ళీ చూసుకునేది? ఏమి చూసుకుందాం మనం? ఏమి చూసుకోవాలి నీతో? రా, ఎప్పుడో చెప్పు, ఎక్కడో చెప్పు. అదేమంటే రా చూసుకుంది, ఏం చూసుకునేది నువ్వు? దెబ్బ గట్టిగా కొడితే మొక్కాలు దెబ్బ వేస్ట్ అయిపోయినా, వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినా, కాలు దెబ్బకే అతలా కొతలం అయిపోతావే. నువ్వు అదేమంటే నేను ఏదో రా చూసుకుందాం అంటే ఏం చూసుకునేది, ఏం చూసుకుందాం? కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు. నేను చెప్పా కొన్ని నీ మీద వాస్తవం, నేను చెప్పేది ఏది అబద్ధం కాదు. మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నావు, వ్యక్తిగతంగా మాట్లాడావు కాబట్టి నీ రోజులాండ్ లాడ్జీ బాగోతని చెప్పా. ఇవన్నీ పొంకాలు పొంకాలు చెప్పుకుంటూ పోతే నీ చీకటి కొండాల గురించి, సిమ్లాలో నువ్వు పావు ప్లేట్ బిర్యానీ తిని బిల్లు కట్టుకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకున్న నాయకు కుట్టిన దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్ర అంతా చెప్తా నేను. నీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే తమరితో ఉండేటువంటి వాళ్ళే, తమరితో గడిపినటువంటి వాళ్ళే, తమరితో విభేదించి అయ్యా ఇదిగో ఈ బ్రతికిట్లాంటిది అని చెప్పి పొంకాను పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం శక్తి ఉంటే రాజకీయంగా రా, రాజకీయంగా ఎదుర్కొన్నావు. ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి వేదం మీదైనా పోటీ చేయాలా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 5 ఏళ్ళు డోకా లేదని, ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రిని ఏమీ చేయలేరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు ప్రభుత్వాలను పడగొట్టడంలో ప్రొఫెసర్లను ఎద్దేవా చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానన్నారు. అందుకే బీజేపీ నుంచి కూడా 5 ఎమ్మెల్యేలు తమ పార్టీలో వస్తున్నారని వ్యాఖ్యలిచ్చారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ముఖ్యమంత్రిపై బురద జల్లుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా బీజేపీ బీఆర్ఎస్ శత్రువులే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ఏనాడు హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు. తెలంగాణలో ఎప్పుడూ హత్యా రాజకీయాలు జరగలేదన్నారు. అంటే కిషన్ రెడ్డి గారు మాటల్లో ఏం కనబడ్డదంటే, మాకు ఈ 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు చేరుతారు అని చెప్పిండు అని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇది ఇది ఒక అందుకు చెప్పాలంటే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఎక్కడైనా కానీ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కి బీజేపీకి ఎక్కడ కూడా పడదు. రాజకీయంగా ఇద్దరము మేము కాంగ్రెస్ బీజేపీ రెండు శత్రువులే జాతీయ స్థాయిలో, పాలసీల పరంగా శత్రువులం. కానీ అలాంటి పార్టీ అధ్యక్షుడే ఈరోజు కాంగ్రెస్ స్టేట్లో మంచి పవర్ మంచిగా పరిపాలిస్తుందనే నిర్ధారణలోనే 25 మంది బహుశా ఇక అని ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సరే వాళ్ళ పార్టీలో 5 మంది ఉన్నోళ్ళు 8 మంది ఏదో ఉన్నారనుకుంటా, అందులో ఒక 5 మంది కూడా బయటికి పోవచ్చు అనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నది. కాకపోతే డైరెక్ట్గా బీజేపీ ఎమ్మెల్యేలు పోతారు అని కిషన్ రెడ్డి గారు అనలేరు కదా. డైరెక్ట్గా బీఆర్ఎస్ గురించి చెప్పిండు, ఇండైరెక్ట్గా కొంత బీజేపీ కూడా బీజేపీ మీద ఇంటిచ్చినట్టుగా మాకు మాకు అట్లా కనిపిస్తుంది. ఆయన యొక్క ప్రెస్ మీట్ యొక్క స్టేట్మెంట్ చూస్తే మాకు అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నిన్న ఆల్ ఛానల్స్, ఈరోజు ఆల్ ప్రింట్ మీడియాలో లీడ్ అంతా కిషన్ రెడ్డి గారిదే ఉంది. కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేది లీడ్ ఉంది ఈరోజు. కాబట్టి చాలా నాకు సంతోషం అనిపించింది, కాంగ్రెస్ పార్టీ మాకు చాలా సంతోషం అనిపించింది. మమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అని అన్న లక్ష్మణ్ గారు కూడా చాలాసార్లు ఇచ్చారు స్టేట్మెంట్. ఈయన కూడా ఆ మధ్యలో కిషన్ రెడ్డి గారు మన లక్ష్మణ్ గారు ఎంపీ గారు కూడా ఇచ్చారు, ఖచ్చితంగా ఏదో చేస్తాం అది చేస్తాం నరుకుతాం గిరుకుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ అని అన్నారు. కానీ సడన్గా ఇది ఒక స్టేట్మెంట్ రావడంతో నేను తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు దీని మీద తప్పకుండా. కాబట్టి దీన్ని స్వాగతిస్తూ ఇప్పుడు ఈ వరి దాని మీద మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి గారు. ప్రాబ్లం ఏంటంటే అంటే చాలా సీనియర్ మోస్ట్ లీడరు
మనలేం అనుమానం లేదు. కాకపోతే వరి గురించి బహుశా ఆగోహం లేకపోవచ్చు అంతే. వరి పంట మీద ధాన్యం మీద బహుశా కిషన్ రెడ్డి గారికి ఆగోహం లేకనే కొంత స్టేట్మెంట్లు తప్పిదాలు వస్తేనే కొంత సవరణ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సలహా ఇస్తుంది కిషన్ రెడ్డి గారికి. అదే అసలు ధాన్యం ఒక ధర ఫిక్స్ చేసేది కేంద్రం కదా. మోసగాళ్ల మాటలు నమ్మి గోసపడవద్దని అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ చెప్పారు. ఆయన కాంగ్రెస్ కు నమ్మి ఓటు వేశారు. నేడు కాంగ్రెస్ పార్టీ వాళ్లలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చోటుప్పల్ మండలం దామరి గ్రామంలోని బాలాజీ గార్డెన్ లో నిర్వహించిన మునుకోడు ఎన్నికల నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కావాలనా కరెంటు కావాలనా అనే విషయంలో రైతులు గీత కార్మికులు ఆలోచన చేయాలన్నారు. ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లు అప్పుడు వేస్తుండే రైతు బంధు, నాటేసుకునేటప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు వేసేది. రేవంత్ రెడ్డి కొత్త పాలసీ తీసుకున్నాడు, నాట్లు వేసేటప్పుడు అవసరం లేదంట రైతు బంధు, ఓట్లు వేసేటప్పుడు అవసరంగా ఉంట. మనం ఆ క్యామమల్లేశన్ ఎలక్షన్ లో ఓట్లు అప్పుడు గప్పుడు ఇచ్చిండు. ఎందుకంటున్నా అంటే మనం పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు ఆయన. పాత రైతు బంధే ఇచ్చి, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధే ఇచ్చి రైతు భరోసా నేను బిల్డప్ ఇచ్చినా ఇళ్ళకే మెరకలే, ఇళ్ళకే మెరక మళ్ళా నాకే గుద్దుతారు. మొన్న 67,000 ఓట్లతో గెలిచినాం నకరే కల్లా, రేపు మళ్ళా గెలుస్తాం, ఎందుకు గెలవము అనే ధీమా. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, మీకు ఎన్ని చెప్పిండమ్మా, నెలకు 2,500 18 ఏళ్ళ నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2,500. కేసీఆర్ పెళ్లి చేసుకుంటే 100,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా. ముసలోళ్లకు కేసీఆర్ ఇంట్లో ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి చెరి 4,000 ఇస్తా. ఇన్ని కథలు చెప్తే పాపం మా ఆడబిడ్డలు కూడా, వాళ్ళు కూడా మోసపోయి వాళ్ళు కూడా ఓట్లేసిండు. ఫ్రీ బస్సు బంగారం అన్ని చెప్తే బుద్ధి ఒక్కలకన్నా వచ్చిందా 2,500 అగ్రికల్లో ఒక్కల. కానీ సిగ్గు లేకుండా ఎట్లా అబద్ధాలు చెప్తారంటే, ఆదిలాబాద్ కు రాహుల్ గాంధీ వచ్చిండు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో, ఆయన చెప్తున్నాడు అక్కడ ఓపెన్ గా మా బహిరంగ సభలో, మేము నెలకు 2,500 పత్తం స్టార్ట్ చేసినాం, పడతానే ఉన్నాయి అకౌంట్లల్లా, మొత్తం ఎక్కడికక్కడ పోతూనే ఉన్నాయని చెప్తున్నాడు. ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీ చెప్తున్నది, మేము తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చింది, రాగానే అక్కడ మహాలక్ష్మి పథకం చాలు చేసినాం, 2,500 రూపాయలు పడుతూనే ఉన్నాయి, జరిగిపోతూనే ఉన్నది అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నాను. అవన్నీ ఎందుకు? రేవంత్ రెడ్డి మన ఇక్కడికి కూడా వచ్చింది కదా ప్రచారానికి, భువనగిరి పార్లమెంట్ ఏమన్నాడు, వచ్చి 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాం, 5 అమలైపోయినాయి అంట. మాకైతే తెలియదు ఇక్కడ, మీరు చెప్పాలి అమలు అయిపోయినాయి 5 గ్యారంటీలు. 6 గ్యారంటీలలో 13 హామీలున్నాయి, అవి కాకుండా మరొక 407 ప్రామిస్లు వేరే ఉన్నాయి, మొత్తం కలిపి 420 హామీలున్నాయి. ఒక్కటి అమలు చేసింది ఇప్పటికి, ఒకటే ఒక్కటి. ఏంటిది? అది బస్సు. ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. అందులో ఆడోళ్ళు కొట్టుకున్నాడు, మొగోళ్ళు తిట్టుకున్నాడు. ఆడోళ్ళు ఏమో సీట్ల కోసం కొట్టుకుంటారు, మొగోళ్ళేమో టికెట్ కొనుక్కొని ఏం దరిద్రం అని మొగోళ్ళు తిట్టుకుంటారు. వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు లక్షణం లేకుండా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ధ్వజమెత్తారు. మార్చిలలో 6 హతమార్చారని మండిపడ్డారు. 79 మందిపై దాడులకు తెగబడగా అందులో 51 ఎస్సీ ఎస్టీ మైనార్టీలని తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో పిన్నెల్లి హింసకు రక్తపాతానికి అడ్డు లేకుండా పోయిందని దుయబట్టారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన పిన్నెల్లిపై కేసు నమోదు చేయకుండా పోలీసులే తప్పించడం సిగ్గుచేటని విమర్శించారు. నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశా. అయితే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓట్లు వేయటానికి వస్తే తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు, అందుకనే గొడవలు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు మా పక్షాన ఉన్నారు, మేము వాళ్ళకి ఉద్ధారకులం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా మాచర్లో పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులు అతని ముఠా 6 హతమార్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు దౌర్జన్యాలు 18. మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలు ఉంటే 74 దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి చెప్పి ప్రజాస్వామ్యం ఇది.
మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఒక్క నామినేషన్ కూడా వేయనీయకుండా హింసాత్మకంగా అడ్డుకున్నారు. ఎవరు నామినేషన్ వేసే పరిస్థితులు, పోలీసులు, వైసీపీ గుండాలు అక్కడ ఇదే యథేచ్ఛగా శైర వ్యవహారం చేశారు. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్లు అక్కడికి వెళ్తే వాళ్ళ కారు మీద తురుగా కిషోర్ అనేటువంటి ఒక గూండా వాళ్ళని చంపడానికి ఇంత పెద్ద దుంగ తీసుకొని ఆ అద్దాలు పగలు కొట్టుకుంటూ చేసినటువంటి దౌర్జన్యం మొత్తం దేశం చూసింది. అయితే ఆ తురుగా కిషోర్కి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మున్సిపల్ చైర్మన్ పదవి కట్టుబెట్టాడు. తాజాగా ఎన్నికల్లో పోలింగ్ బూత్ 202లో పిన్నెల రామకృష్ణారెడ్డి విచక్షణ కోల్పోయి తన సహజ నేర సంస్కృతిలో భాగంగా ఈవీఎంను ధ్వంసం చేశాడు. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అతను పారిపోయాడు, విదేశాలకు వెళ్ళాడో తెలియదు, ఇతర రాష్ట్రాల్లో తలదాల్చుకుంటున్నాడో తెలియదు, హైదరాబాద్లో ఉన్నాడో తెలియదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడో తెలియదు. పోలీసులు మాత్రం 8 బృందాలు వేసి ఎతుకుతున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. నువ్వు ఒక ఎమ్మెల్యేవి కదా, నీకు బాధ్యత లేదా, నువ్వు పారిపోతావా? ఇదా జగన్మోహన్ రెడ్డి ఇతన్ని భుజం మీద చేసి చాలా మంచోడు, ఇతను ఇంకా రేపు ప్రభుత్వం వస్తే ఇంకా పైన అంటే మంత్రి పదవి కట్టబెడతా, ఇతని ఓట్లేసి గెలిపించాడని చెప్పాడు ఈ మహానుభావుడు గురించి. ఆ సందర్భంగా మా పోలింగ్ తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంటు నంబూరు శ్రీనివాసరావు, ఇది తప్పు, నువ్వు ఈవీఎంలు పగలకూడదు తప్పు అంటే అతను తల పగలగొట్టారు. అతన్ని హత్యా నేరం కింద అరెస్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ కు అధినేత చంద్రబాబు నాయుడు ప్రమోషన్ ఇవ్వాలని, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని అన్నారు. ఇది తమ వినతి పత్రం కాదని డిమాండ్ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు, అయినా సరే నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి, ఈయనకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి. మీరు బీసీలు ఎస్సీలు మైనార్టీలు లేకపోతే ఇంకొకరు ఏమని అనుకుంటారు అనుకుంటున్నారేమో, ఎవరు ఏమనుకో, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా మీ వెనకాతలే ఉంటారు కాబట్టి ఎవ్వరు ఏమనుకోరు. ఇవాళ నుంచి ప్రతి బీసీ ఎస్సీ మైనార్టీ లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని అందరూ చెబుతారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని మాత్రం డిమాండ్ చేస్తున్నాం, ఈ పదవిని చేపట్టాలని లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆలోచన ఎందుకు రావడం ఉందండి ఇప్పుడు? అరే తప్పది, ఇవాళ పార్టీ 130 సీట్లు వస్తున్నాయి, అచ్చెన్నాయుడు గారికి కూడా ప్రమోషన్ ఇవ్వాలి, ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి, 2 శాఖలు చేయలేరు కాబట్టి నిన్ను లోకేష్ బాబు గారిని కూడా మంత్రి పదవి ఇది 2 చేపట్టమంటలేదే, నేను పార్టీ అధ్యక్ష బాధ్యతల వరకే లోకేష్ బాబు గారిని చేయమంటున్నా. నేను చెప్పేది ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి, ఆయన ముందు కార్యకర్తలకి లాభం జరగాలన్న కార్యకర్తలు, ఎందుకంటే ఆయన కార్యకర్తలకు బాగా దగ్గర అయిపోయినటువంటి వ్యక్తి, చెప్పాక చంద్రబాబు గారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులందరినీ కూడా ఆయన పేరు పెట్టి అన్నానో లేదా బాబాయ్ అనో ఏదో ఒకటి తమ్ముడు అన్నో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబుకి ఇంకా ఎక్కువ పర్సనల్ అటాచ్మెంట్ జరిగింది కాబట్టి అచ్చెన్నాయుడు గారికి
కీలకమైన శాఖ అప్పగించి అదే రోజు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారు అధ్యక్షుడిగా, అది కూడా ఒకే రోజు జరగాలని మేమైతే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారికి తెలుసు, మేము సూచించి నేను చంద్రబాబు నాయుడు, నేను పార్టీలో వన్ ఆఫ్ ది మెంబర్నే కదా, నేను రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని, 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ గురించి పోరాడానా లేదా చెప్పండి, మీరు పోరాడానా? పోరాటం చేయలేని వాళ్ళు టికెట్లు తెచ్చుకున్నారా? మాకు టికెట్లు ఇవ్వకపోయినా మేము పార్టీకి అంకిత భావంతో ఆ కుటుంబానికి లాయల్గా మేము ఉన్నాం కదా, కాబట్టి డిమాండ్ చేసే హక్కు నాకుంది, అది కూడా చెప్తున్నా, డిమాండ్ చేసే అర్హత నాకుంది, కాబట్టి నేను అది చేస్తున్నా. నా గురించి అయితే కరెక్ట్ కాదు, అది అందుకే చెప్పేది, అందుకనే చెప్పేది. నేను ఒక బీసీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసింది. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి గెలిచాక ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపుర నియోజకవర్గంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. హామీలను అమలు చేయకుండా మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ను తట్టి లేపాలంటే ఆ పార్టీని ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పారు? 5 అయినాయట, 5 అయినాయా? 6 అయినాయి అంటున్నాడు రేవంత్ రెడ్డి. అయినాయి మీరే చెప్పాలి. మొదటి హామీ మహిళలకు మహాలక్ష్మి కింద 2500 వచ్చినాయా? వచ్చినాయి. పేదలందరికీ ఇండ్లు వచ్చినాయా? ఒక్కటి కూడా అమలు కాలే. అందరినీ మోసం చేశారు. ముఖ్యంగా విజ్ఞానవంతులు, మేధావులు, విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు, ఇవాళ మీరు ఆలోచించాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఉన్న గవర్నమెంట్ పడిపోతుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ గ్యారంటీల అమలు విషయంలో మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తట్టి లేపిన వాళ్ళం అవుతాం. బిడ్డను అమలు చేయలేదు కనుకనే నిన్ను ఓడగొట్టినమని వాళ్ళ కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ విద్యార్థులకు ఏం చెప్పారు? 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తామన్నారు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. భరోసా కార్డు లేదు, స్కూటీ ముచ్చట లేదు. నిరుద్యోగ యువతకు ఏం చెప్పారు? 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అంతేకాదు, నిరుద్యోగులకు మెగా డిఎస్సీ ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం, 1 రూపాయి ఫీజు లేకుండా మీరు దరఖాస్తులు పెట్టచ్చు అన్నారు. ఒక్కటన్న అమలైందా? ఇంకా ఇలా 1 ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారా? వాళ్ళు ఏం చెప్పారు ఉద్యోగస్తు నిరుద్యోగులకు? 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. 6 నెలలైనా ఏమైంది మీ జాబ్ క్యాలెండర్ అని అడుగుతా ఉన్నా. 6 నెలల్లో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదో ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న మేము అసెంబ్లీలు అడిగినాం, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా, ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగినాం, ఎప్పటి నుంచి ప్రారంభమైద్దని అడిగాం. మీ జిల్లా మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి గారు లేచి అంటాడు, మేము ఎలక్షన్లల్లా నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇయ్యలేదు అంటాడు. ఇచ్చిందా లేదా? రాహుల్ గాంధీతో చెప్పించారు, ప్రియాంక గాంధీతో చెప్పారు. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం, ఇది మరింత బలపడి తుఫానుగా, ఆపై తీవ్ర తుఫానుగా మారే అవకాశం. ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ఐఎండీ. శ్రీధర్ రెడ్డి హత్యను రాజకీయంగా వాడుకోవడానికి నాపై నిందలున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, శ్రీధర్రెడ్డి కుటుంబంలో భూతగాదాలు ఉన్నాయి, సిబిఐ విచారణకు జ్యుడిషియల్ విచారణకు సిద్ధమన్న మంత్రి. బ్లడ్ శాంపిల్ ఇద్దాం, దమ్ముంటే రావాలంటూ సోమిరెడ్డికి కాకాని సవాల్. రేవ్ పార్టీ దగ్గర తన కారు ఉందంటున్న సోమిరెడ్డి, అది నా కారేనని నిరూపించగలవా అని డిమాండ్. బీఆర్ఎస్ అభ్యర్థి గోల్డ్ మెడలిస్ట్, కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్, ఎవరిని ఎన్నుకుంటారో తేల్చుకుంటున్న కేటీఆర్, మోసగాళ్ల మాటలు నమ్మి గోసపడవద్దని అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ చెప్పారు, అయినా కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేశారని వెల్లడి.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.